తను జడల ముడుల విడి జడలి వచ్చ తను జడల ముడుల విడి కొడమికి దూగు చుపలు పొందాగా వేడాని వచ్చేను ఏ కాంబరయో ఏ వేడాని వచ్చేను పాల భాగమున బసిత బుండ్రములు ములు బాల త్రిశం కొని బగదుచలనగా వేడాలి వచ్చేను ఏ కాంబరయోగి వేడాలి వచ్చేను కరమున దండము కలికి త్రిశూలము కలికి త్రిశూలం కడిమి చలంగా గాంభీర్యముగా వేడాలి వచ్చేను ఏ కాంబరయోగి వేడాలి వచ్చేను ఉద్రతమగు మెడ రుద్రాక్షమాలలు రుద్రాక్షమాలలు భద్రాక్షరులు వాసీలంగా వేడాలి వచ్చేను ఏ కాంబరయోగి వేడాలి వచ్చేను జపమాలిక కాషాయ శీలములు మాలిక కాషాయ శీలములు శిఫలిత యాగ్ర భగతి చలంగా వేడాలి వచ్చేను ఏ కాంబరయోగి వేడాలి వచ్చేను వారక శ్రీవి పూరి యాత కవి వారక శ్రీవి పూరి వరద వీర సగురుని ధరించి వేడాలి వచ్చేను ఏ కాంబరయోగి వేడాలి వచ్చేను ఏ కాంబరయోగి వేడాలి వచ్చేను మహాభక్తులారా, నేను శ్రీమద్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి సేవాధికడను. నా పేరు ఏ కాంబరయోగి అందరు. మా నివాసము కందిమల్లయపురము. మా గురుగారైన శ్రీ మధ్యరాజపోతులు వీర బ్రహ్మేంద్ర స్వాములు వారు ఈ సభాస్థలికి రాబోతున్నారు. కావున నేను ముందుగా తెలియపరచడానికి వచ్చి ఉంటిని. మా గురుగారు రచించిన కాలగణన తత్వములను వివరించదా. నమో నమస్తే నమః నమో నమో గోవింద మాంబ నమో గోవింద మాంబ నమో నమో గోవింద మాంబ వనగను పల్లెలో మీరు గోవులు వాసి జ్ఞానము రాసి తిరి నమో వీర బ్రహ్మ నమో గోవింద మాంబ నమో నమో గోవింద మాంబ నమ్మిన దీనులను మీరు సమ్మతి తోడుతను Thank you.
తను శాశ్వతమైనది కాదు అశాశ్వతమైనది అది ఎత్తిదని నా చంచలం మకు జగతి లోపల శాశ్వతం బకతేదిరా చంచలం మకు జగతి లోపల శాశ్వతం బకతేదిరా కన్నులు మూసి తెరిచిన తలు కలిమిలే ములుమారురా माया संसारम ये मनसु निलकड़लेदुरा माया संसारम ये मनसु निलकड़लेदुरा नीदि नादनि अनुसुनरुडा वाडु మట్టి మట్టిలో కలసినప్పుడు ఎట్టి భేదము లేదురా చంచలమ్మకు జగతి లోపల శాశ్వతం ఒకటేదిరా రాజు రైతు అనే భేదము జీవనందు వరకురా భక్తులారా మా గురుగారు ఇంకను ఈ సభా స్థలికి రాలేదు కారణం ఏమై ఉన్నదో తెలియటం లేదు కదా గణరావేల కలియుగ దైవమా ఇలా పిలచి నా పలుకవు కోపమా నీ దాసుని నన్ను నమ్మి కరుణించవా నీ దాసుని
నను నౌమి కరుణించవ నరవేలా మండలా
పడి కొండయని బీసాపమండగా వచ్చెనిరో బ్రహ్మము మహానుభావుడు వచ్చెనిరో బ్రహ్మము నందివాహనుడైన పరశివ అందరిని రక్షించుటకు శివ అందరిని రక్షించుటకు నంది దుర్గములోని ప్రమదుల అందరిని వెను వెంట తీసుక వచ్చెనిడిగో బ్రహ్మము మహానుభావుడు వచ్చెనిడిగో బ్రహ్మము మహానుభావుడు వచ్చెనిడిగో బ్రహ్మము స్వామి మీ యొక్క జన్మ వృత్తాంతము తెలుపురా స్వామి నాయనా ఏకాంబర యోగి అలాగే తెలిపెదను నాయన శ్రద్ధగా ఆలకించుము సత్తము స్వామి సృష్టి స్థితి లయ కారణ జన్ముండనై భూదేవికి పాపభారం అధికమై ఉన్నందున భూదేవి నా యొద్దకు వచ్చి మహావిష్ణువునకు నన్ను వేడుకొనగా భూదేవికి కలిగిన పాపభారము బాపగలుందులకై త్రిమూర్తులమగు మేము బ్రహ్మదేవుడు అన్నాజయ్యగాను పరమశివుడు సిద్ధయ్యగాను నేను నా భక్తులకు ప్రకృతాంబ పరిపూర్ణయాశారులకు పుత్రుడనై జన్మించి అస్త్రిమునిసి 6 నెలలు పెంపొంది తినాయన అచ్చట నుండి నందికొండలో పాపాగ్ని మఠమును పావనము గావించి వీరభోజయాచార్య వీర పాపమాంబలకు దత్తపుత్రుండనై వారికి పిండోత్పత్తి క్రమమును తెలిపి వారికి మోక్ష మార్గమును చూపి అచ్చట నుండి వీరంబట్లయ్య అను నామమున బనగానుపల్లికి వెళ్ళి గరిమిరెడ్డి అచ్చమ్మగారి ఇంట గో పరిపాలకుండనై వారి కుమారుడగు బ్రహ్మానందరెడ్డికి అందత్వమును బాపి రవ్వలకొండలో రమణీయమైన కాలజ్ఞాన పత్రమును రచించి తిన్నాయన ఆ కాలజ్ఞాన పత్రములను చింత చెట్టు కింద పాత్రయందు పదిలముగా భద్రపరసి అచ్చట నుండి వీరంబట్లయ్య అను నామమున అల్లాడుపల్లికి వెళ్ళి అల్లాడుపల్లె గ్రామములో వీరభద్రస్వామిని ప్రతిష్ఠించి తిని అచ్చట నుండి కందిమల్లయ్యపల్లికి వెళ్ళి అగసాల వృత్తిసే జీవించుసు పెద్దల సమక్షమున పోలేరుసే నిప్పు తెప్పించి తిని అచ్చట నుండి పెదకొమ్మర్ల అను గ్రామమునకు వెళ్ళి అచ్చట శివకోటయాచార్య జగదాంబలనేడి దంపతుల గారాల పుత్రిక అయిన గోవిందమ్మమ్మను పరిణయమాడి సకల పుణ్యక్షేత్రములు సేవించుసు గోవిందయ్య పోతులూరయ్య ఓంకారయ్య సిద్ధలింగయ్య శివరామయ్య అను పంచపుత్రులను వడసి కడగొట్టు బిడ్డయ్యకు వీరనారాయణమ్మను వడసి ఆమె సే విఖ్యాతి నొందుసు రాజయోగ మార్గమున నేను ఉన్నందున బ్రహ్మమునై తిని నాయన ఏకాంబరి నామ రూప క్రియలనగా కామ క్రోధ మోహ లోభ మదమాత్సర్యములనేడి హరిసద్వర్గములను నామ రూపము లేకుండా ఖండించిన వాడున గుడసే నేను బ్రహ్మమునై తిని నాయన ఎట్లయితరు తెలుపు స్వామి
భావమనగా స్వామి నాయన ఏకాంబరి ముద్రాల భావమనగా కేచరి భూచరి చన్ముఖి చాంబవి లంబిక అను పంచతత్వములను తెలుసుకొని ఉన్నందున నేను బ్రహ్మమునైతిని నాయన స్వామి నాయన ఏకాంబరి అష్టాయోగ అభ్యాసములనగా యమము నియమము ప్రాణాయామము ప్రత్యాహార ధారణ సమాధులనేది ఎనిమిది యోగములను అభ్యాసము చేసి ఉన్నందున నేను బ్రహ్మమునైతిని నాయన స్వామి నాయన ఏకాంబరి నడినాళం అనగా ఈడ పింగళ మధ్య సుసున్మయ అనే నడినాళము కలదు. ఆ నడినాళమున జ్యోతిర్మయాకారుడి వెలుగొందుతున్న సిన్మయమూర్తిని మనసుసే తెలుసుకుని ఉన్నందున నేను బ్రహ్మమునైతిని నాయన ఎట్లయితే తెలుపు స్వామి అదీను కాక పంచాహింస త్రితత్వ భావములను తత్వములనగా ఏమిటి స్వామి నాయన ఏకాంబరి పంచవింశతి తత్వములనగా జ్ఞాన మనోబుద్ధి అభాన సిత్త అహంకార కుకుర అను దేవదత్త ధనుంజయ తత్వములను మనసుసే తెలుసుకుని ఉన్నందున నేను బ్రహ్మమునైతిని నాయన ఎట్లయితే తెలుపు అదీను Oh no!
తత్వములను ఈ మహాభక్తులెల్లరూ వినగొరుచున్నారు తెలుపురా స్వామి నాయన ఏకాంబరి అలాగే తెలిపెదును శ్రద్ధగా ఆలకించుము నాయన ఉత్తము స్వామి ప్రభో ప్రార్థివా నామ సంవత్సరము మొదలుకొని ఈ భూమి యందు అనేక ఉత్వాదములు పుట్టును అది ఎట్లా స్వామి అవి ఎట్లనగా ప్రజలలో అన్యోన్య మైత్రి తొలగి వైరములు కలిగి కొంతమంది నశింతురు జాతి మత భేదములు లేకుండును మంచి నీటితో దీపములు మనోహరముగా వెలుగును అది వేలకు వానలు కురేక పాడి పంటలు సన్నగిల్లును పశువులు ఆకాశం వైపు చూసి అంబా అని అరసు సచ్చును అదీను కాక ఎట్లు లేక వ్యవసాయము చేయుదురు మంచి నీటితో దీపములు మనోహరముగా వెలుగును ప్రాణము లేని బండ్ల వలన విష కాల్పుల వలన నదీ నదులు ఉప్పొంగుట వలన కొంతమంది మరణించెదరు అదీను కాక అక్క తమ్ముడు అన్నా చెల్లెలు తండ్రి కూతుళ్ళు అను వాయు వరుసలు తప్పి విరహ వేదనతో ఆవేదన చెందెదరు నాయన అదీను కాక ముండమోపులంతా ముత్తైదులవుదురు ఉత్తర దేశము కత్తులతో తెగును తూర్పు దేశము శ్రీబలము చేత పరిపాలింపబడును దక్షిణమున తారుమారులై దక్షిణ దేశము తారుమారులై తగువులాటసే కొంతమంది మరణించెదరు పడమట పలనాటి సీమయందు ఒక బ్రాహ్మణ ఇంట చింత చెట్టుకు చామంతి పూలు పూయును అదే విధముగా చన్నాపట్నమునందు మరి ఒక బ్రాహ్మణ ఇంట ఏడు సంవత్సరముల బాలికకు ఒక మగ శిశువు జన్మించును ఆ శిశువునకు శిరమున రెండు కొమ్ములు మూడు నేత్రములు నాలుగు అస్తములు కలిగి ఉండి 21 రోజు జీవించి 22వ రోజున శ్రీ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుండై ఆది మధ్యాంతరహితుడైన వీరభోగ వసంతరాయుడు వచ్చునని చెప్పి 22వ రోజున మరణించును నాయన ఇవే నా రాకకు గల సూచనలు కారణములు ఇంకా కొంతకాల జ్ఞానము ముందు ముందుగా తెలిపెదను నాయన నీవిక మఠమునకు వెళ్ళుము చిత్తము స్వామి అలాగునే పోయి వత్తును